సామాన్యుని ఊహకు కూడా అందని విజయాన్ని సాధించిన అసామాన్యుడు అతడు ఒకటి కాదు రెండు కాదు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించి స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జవసత్వాలు నింపుతున్న అరవింద్ కేజ్రీవాల్ విజయగాథను ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది అరవై ఎనిమిది ఆగస్టు పదహారున అరవింద్ కేజ్రీవాల్ జన్మించారు గోవింద్రామ్ కేజ్రీవాల్ గీతాదేవి వీరి తల్లిదండ్రులు హర్యానాలోని భివానీ జిల్లాలో శివాని వీరి స్వగ్రామం చిన్ననాటి నుంచి మంచి క్రమశిక్షణతో పెరిగిన కేజ్రీవాల్ చదువులో ఎప్పుడూ ముందుండేవారు పంతొమ్మిది ఎనభై ఐదులో ఐఐటిలో జాతీయ స్థాయిలో ఐదు వందల అరవై మూడవ ర్యాంకును సాధించి ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయన పట్టా పొందారు జమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీ వారు కేజ్రీవాల్ ప్రతిభను గుర్తించి తమ కంపెనీలో ఆయనకు ఉద్యోగం ఇచ్చారు సామాజిక సమస్యల పట్ల ఆసక్తి ఉన్న కేజ్రీవాల్ ఆ ఉద్యోగాన్ని నాలుగు సంవత్సరాలకే వదిలివేశారు పంతొమ్మిది తొంభై ఐదులో సివిల్స్లో ఉత్తీర్ణతను సాధించి ఐఆర్ఎస్కు కేజ్రీవాల్ ఎంపికయ్యారు అప్పుడు ఆయన ఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు పంతొమ్మిది తొంభై ఐదులో సుజాతను కేజ్రీవాల్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం సుజాత కేజ్రీవాల్ ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు కేజ్రీవాల్ తన మిత్రుడైన మనీష్ సిషోదియాతో కలిసి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పరివర్తన్ అనే సంస్థను స్థాపించారు ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల ప్రజల సామాజిక సమస్యల పరిష్కారంలో పరివర్తన్ ముందుండేది వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని బయటపెట్టేది దీనికి గాను వీరు సమాచార హక్కు చట్టాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు పేద ప్రజలకు అందించిన నిస్వార్థ సేవలకు గాను కేజ్రీవాల్కు రామన్ మ్యాగ్సాసే అవార్డు కూడా లభించింది ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే రెండు వేల పదకొండులో జంతర్ మంతర్ వద్ద అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు దీనిలో ఎంతోమంది మేధావులు ప్రముఖులు పాల్గొన్నారు వారిలో కిరణ్ బేడి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యులు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున అరవింద్ కేజ్రీవాల్ తన మద్దతుదారులతో ఆమ్ ఆద్మీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు దీనిని ఎన్నికల సంఘం గుర్తించి దీనికి ఎన్నికల గుర్తుగా చీపురును కేటాయించింది రెండు వేల పదమూడు డిసెంబర్ నాలుగున ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో మొత్తం డెబ్బై స్థానాలకు గాను బీజేపీ ముప్పై ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్నాయి అప్పటికి మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇవ్వటంతో అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో అరవింద్ కేజ్రీవాల్ పిన్న వయస్కులు జనలోక్పాల్ బిల్లును శాసనసభలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టారు దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది వెంటనే కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేశారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంటుకు జరిగిన సాధారణ ఎన్నికలలో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన పోటీ చేశారు మూడు లక్షల డెబ్భై ఒక వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ వాటమి పాలయ్యారు కానీ తమ పార్టీ సభ్యులు ఈ ఎన్నికలలో నలుగురు లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఢిల్లీ ప్రజలు ఏకపక్షంగా ఓటు వేయటంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను అరవై ఏడు స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు అరవింద్ కేజ్రీవాల్ రెండో పర్యాయం ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు రెండు వేల ఇరవైలో ఢిల్లీకి జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా డెబ్బై స్థానాలకు అరవై రెండు స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై రెండులో పొరుగు రాష్ట్రమైన పంజాబ్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పోటీ చేసింది అక్కడ కూడా నూట పదిహేడు స్థానాలకు తొంభై రెండు స్థానాలను ఆమ్ ఆద్మీ కైవసం చేసుకుంది తమ పార్టీ అభ్యర్థి భగవంత్ సింగ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అరవింద్ కేజ్రీవాల్ నిరాడంబరుడు ఆటోవాళ్ళతో కలిసి భోజనం చేయగలరు ప్రభుత్వ పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తుంటారు అలా తనిఖీ చేసే సమయంలో హెడ్ మాస్టర్ సీట్లో ఆయననే కూర్చోమని తాను ఎదురుగా కూర్చొని వారితో సంభాషిస్తుంటారు ఢిల్లీలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పనిచేస్తుంది దీనికి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నారు ఢిల్లీలో కనీస రుసుం చెల్లించుకోగలిగితే చాలు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తారు ఇలా నలభై రకాల సేవలను ప్రజలు పొందవచ్చు ప్రతి వీధి వీధికి వైద్యాలయాలు ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు బస్సులలో ప్రయాణించే మహిళలకు ఛార్జీలు ఉచితం వాటర్ బిల్లు కరెంటు బిల్లులను కూడా ఢిల్లీ ప్రభుత్వం తగ్గించింది ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఢిల్లీని అప్పులు లేని ఏకైక రాష్ట్రంగా తీర్చిదిద్దిన అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని విజయాలు చేజిక్కించుకోవాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో